అసలు ఈ మాల్దీవుల వివాదం ఏమిటి? భారత్కి మాల్దీవుల గొడవ ఎక్కడ మొదలైంది? ప్రధాని నరేంద్ర మోడీపై అంత తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏంటి? మాల్దీవులను బైకాట్ చేయాల్సినంత సమస్య ఏంటి? మాల్దీవుల ప్రభుత్వం ఎందుకు అంత సీరియస్గా తీసుకుంది? ముగ్గురు మంత్రులపై వేటు వేసేంతగా ఏం జరిగింది? ఇంతకీ వారు ప్రధానిపై ఏం వ్యాఖ్యలు చేశారు? ఇలాంటి సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వీటన్నిటి గురించి తెలియాలంటే ప్రధాని లక్షద్వీప్ వెళ్ళినప్పటి రోజుకి మనం వెళ్లాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది ఆ దేశం. నష్ట నివారణకు మాల్దీవుల ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సమస్య ఇంకా పెరుగుతూనే ఉంది. మాల్దీవులు పర్యాటక కేంద్రాలకు ప్రసిద్దే. అందమైన బీచ్లు, సుందరమైన ప్రకృతికి పేరు పడింది. నరేంద్ర మోదీ మీద చేసిన వ్యాఖ్యల వివాదంతో పర్యాటకులు మాత్రమే కాకుండా వ్యాపారులు కూడా మాల్దీవుల బహిష్కరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఈస్హై ట్రిప్ మాల్దీవులకు వెళ్లే విమానాలను రద్దు చేయగా, అదే బాటలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అన్ని దేశీయ వ్యాపారులు, ఎగుమతిదారులను ఆ దేశంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం మానుకోవాలని కోరింది. మరోవైపు పలువురు సీనియర్ రాజకీయ ప్రముఖులు మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మన దేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అద్భుతమైన బీచ్లకు లక్షద్వీప్ పెట్టింది పేరు. లక్షద్వీప్ కు ఏటా లక్షలాది మంది పర్యటకులు వస్తుంటారు. ఇక్కడ పర్యాటకాన్ని మరింత అభివృద్ది చేయాలని, మరింతగా పర్యాటకులను ఇక్కడికి వచ్చేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన చేశారు. అక్కడి బీచ్లలో సేద తీరారు. నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీంతో ఒక్కసారిగా లక్షద్వీప్ పేరు మారుమోగిపోయింది. అది ఎక్కడుందో వెతకడం కోసం సోషల్ మీడియాలో సర్చింగ్ ఎక్కువైంది. అంతటితో ఊరుకోకుండా మాల్దీవ్స్ లక్షద్వీప్లను పోల్చుతూ నెటిజన్లు చాలా మంది పోస్టులు కూడా పెట్టారు. ఇదే ఇప్పుడు మాల్దీవ్స్ లోనే కొంతమంది మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. లక్షద్వీప్ కు క్రేజ్ పెరిగితే పర్యాటకంతో ఎక్కువగా ఆదాయం వచ్చే మాల్దీవ్స్ కు క్రేజ్ తగ్గుతుందని భావించారేమో. అందుకే వెంటనే భారత్ ను లక్షద్వీప్ ను టార్గెట్ చేశారు. మరియం షియునా అనే మాల్దీవ్స్ మంత్రి ప్రధాని నరేంద్ర మోదీని జోకర్, తోలుబొమ్మ అంటూ ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. భారత్ కు ఆవు పేడతో చేసిన లడ్డూకు తేడా తెలియదంటూ తీవ్రస్థాయిలో తిట్ల పురాణం అందుకున్నారు. మరియం షియునాతో పాటు అబ్దుల్లా మజుమ్ మషీద్, మల్షా షరీఫ్ అనే మరో ఇద్దరు మంత్రులు కూడా ఇలాగే ట్వీట్లతో దండెత్తారు. ఇక మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ ఒక అడుగు ముందుకు వేసి, భారత్లో హోటల్ రూమ్స్ ఎప్పుడూ కంపు కొడుతూ అసహ్యంగా ఉంటాయని అన్నారు. భారత్ ఒక అపరిశుభ్ర దేశమని లక్షద్వీప్ కు మాల్దీవులకు పోలిక ఏమిటంటూ తీవ్రస్థాయిలో ట్వీట్లు పెట్టారు. మాల్దీవుల మాజీ అధ్యకుడు మహమ్మద్ నషీద్ కూడా భారత్ మాల్దీవులకు ఎంతో కీలకమైన దేశమని, ఆర్థిక సామాజిక రక్షణ రంగాల్లో ఎంతో సహకారం అందించిందని, ఆ దేశంతో గొడవ మంచిది కాదని సూచించారు. మరోవైపు దీనిపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఢిల్లీలో ఉన్న మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహీం షహీబ్ కు సమన్లు జారీ చేసింది. దీంతో వెంటనే ఆయన హోంశాఖ కార్యాలయానికి వెళ్లి వివరణ ఇచ్చారట. పలువురు నెటిజన్లు, సినీ రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే పిలుపు వైరల్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.